హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేము బాగున్నాము, మీరు బాగున్నారా? ఈరోజు నేను క్యాప్సికమ్ క్యారెట్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. ఈ విధంగా శుభ్రంగా క్యారెట్స్ నండు క్యాప్సికమ్ను కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని కడాయిలోనికి తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే ఇలా సన్నగా తరుక్కున్నటువంటి క్యారెట్ ముక్కలు, ఇవి పిల్లల లంచ్ బాక్స్కి ఇది ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడాను. కరివేపాకు, చాలా ఎమ్మీగా కూడా ఉంటుందండి ఈ రెసిపీ. ఒకసారి ట్రై చేయండి, చపాతీకి కానీ రైస్కి కానీ దేంట్లోనైనా కూడా చాలా బాగుంటుంది. తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, పసుపు, పసుపు వేసిన తర్వాత మంచిగా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా. ఇది తొందరగా కూడా అవుతుందండి, కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని మనము చేసుకోవాలి ఇది. తగినంత సాల్ట్, సాల్ట్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. సాల్ట్ వేస్తే అందులో నుంచి కొంచెం వాటర్ రావటం వలన మంచిగా ఫ్రై అవుతుంది. కొంచెం మూత పెట్టి చేసుకోవటం వల్ల తొందరగా కుక్ అవుతుంది. ఇది చపాతీలోకి చాలా మంచి రెసిపీ, అలాగే రైస్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. క్యారెట్ వేయడం వలన మంచి టేస్ట్ కూడా ఉంటుంది. క్యాప్సికమ్ క్యారెట్ ఫ్రై తర్వాత కూరల్లో పొడిని వేసుకొని మంచిగా కలుపుకొని స్టవ్ బంద్ చేసుకొని తినేసేయటమే. ఈ రెసిపీ నేను త్వరలో చేస్తాను, కూరల్లో పొడి. ఒకసారి తప్పకుండా అందరూ కూడా ట్రై చేయండి. బాయ్ అండి.